నేనైతే నేను ఒక్కడనే రాష్ట్ర బడ్జెట్ని డబుల్ చేయగలను. వీళ్ళు లక్షల కోట్లు అప్పు చేయగలరు, వందల వేల కోట్లు దోచుకోగలరు. నేను ఈరోజుకు 100 రూపాయలు ఎవరిని అడగలేదు, తీసుకోలేదు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీకి 7834976976కు కాల్ చేసి లేదా ప్రజాశాంతి పార్టీ .org ప్లీజ్ ఇది రాసుకోవాలండి రిపోర్టర్స్, దయచేసి మా పార్టీకి ఉండాలి కదా. 7834976976కి కాల్ చేయండి, మెంబర్గా జాయిన్ అవ్వండి, నాతో నా వాయిస్ వినండి, మనసులు మారిపోతాయి. 7834976976 అలాగే www.prajashantiparty.org/.com మెంబర్స్ అవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు అండి, ఎందుకంటే ఇల్లీగల్గా పైనుంచి ఫండ్స్ తేకూడదు, ఇండియా డబ్బుతోనే రాజకీయం చేయాలి. కొంత డబ్బు ఉంటే మంచిది, లేకపోయినా మిరాకలస్గా జరుగుతుంది. ఓటం మాత్రం వాళ్ళ 2 పార్టీలకి ఆంధ్రాలో ఖాయం. ప్రజలకేం కాలో మరోసారి చెప్తున్నాను, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, మంచి విద్య. విద్య ఎక్కడుందండి? నేను ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇక్కడ చారిసిటీ 1000 కోట్లతో చేశానో, ఐ మీన్ 1000 కోట్లు విలువ ఇప్పుడు 1000 ఎకరాలు. ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రాలో నేను ప్రామిస్ చేశా, ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి చారిటీ తరపుని, 50 కోట్లతో హాస్పిటల్, 50 కోట్లతో చారిటీ. ఎవరైనా చేయగలరా? వీళ్ళు దోచుకోగలరు కానీ చేసి చూపించా. ఆల్రెడీ 30 సంవత్సరాలు చేస్తున్నా, అక్కడ భోగాపురం దగ్గర చేశాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు సరిపోద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కనీసం వాళ్ళకు 5000 or 10000 గిఫ్ట్ ఇవ్వాలి. మేము ఇచ్చి తీరుతాం. ఫస్ట్ 4 మంత్స్ 3000 అన్నాను జాయిన్ అయిన వాళ్ళకి. ఆ తర్వాత మంచి ఉద్యోగం 10-15000 అయినా కనీసం రావాలి. నేను బిఏ సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేశాను, 10th 2 times ఫెయిల్ అయ్యా. నిరుద్యోగం అంటే నాకు తెలుసు, సైకిల్ తొక్కి తొక్కి వెళ్ళాను. న్యూస్ బోర్డులో ఒక ఆర్టికల్ ఉంది, కేపాల్ హార్ట్ టచింగ్ స్టోరీ అని. మీరు వాచ్ చేస్తే మీ హృదయం కదిలిపోద్ది. మీడియా వాళ్ళకి అన్ని కష్టాలు పడ్డాను, తిండి లేక మలమలం ఆడిపోయి ఒక బీదవాడిగా. అందుకే నిరుద్యోగం అంటే ఏటో తెలుసు. 10th ఫెయిల్ అవ్వబట్టి 3,10,000 మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చా. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రుణమాఫీలు చేయాలి. బడ్జెట్ రావాలా? బడ్జెట్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. వీళ్ళు బడ్జెట్ ఒక్కరు తెచ్చారా? తేగలరా? మోదీ గారు తేగలిగారా? మార్కెటింగ్ మాస్టర్ మోదీ, బట్ ఈ డజన్ డవ్ ఎనీథింగ్. వీళ్ళంతా మాట్లాడుతుంటే అబ్బా అంటాం. ఈ రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఇలాంటి దొంగ ప్రామిసులు చేస్తారు, ఒక్కటే నిలబెట్టుకున్నారా? వద్దు. నేను ఇంతవరకు నేను ఇచ్చిన ప్రతి మాట 37 సంవత్సరాలు ప్రపంచంలో నిలబెట్టుకోబట్టి 200 కోట్ల క్రిస్టియన్స్, 150 కోట్ల ముస్లిమ్స్ నాకు సపోర్ట్గా ఉన్నారు, కోట్ల కోట్ల హైందువులు.